సో మనం అయితే రెడీ అయిపోయాం అనమాట. నాతో పాటు ఫ్రెండ్ ఉన్నాడు, కానీ వీడియోలో కనిపించకూడదని మనోడు అయితే దాక్కుంటున్నాడు. సరేలే, కానీ ప్రజెంట్ అయితే మనం రెడీ అయిపోయాం కదా, ఫ్రెష్ అప్ అయిపోయాము. ప్రజెంట్ 10:30 అవుతుంది, ఇంకా టిఫిన్ చేయలేదు. ఫస్ట్ అయితే టిఫిన్ చేసి నెక్స్ట్ జూ పార్క్ అయితే వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. జూ పార్క్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. జూ పార్క్ నేమ్ వచ్చేసి ఇందిరాగాంధీ జూ పార్క్ అనమాట. వెళ్దాం. ఓకే, ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ ఆటోలు ఎక్కువ ఉన్నాయి, మన హైదరాబాద్ కంటే వైజాగ్ లోనే ఎక్కువ ఆటోలు ఉన్నట్టున్నాయి. ఎక్కడ చూసినా ఆటోలే కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రాకి ఇదే ఒక పెద్ద సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జూ పార్క్ లోపలికి అయితే వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అయితే టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ వచ్చి ఎంత మరి తెలియదు. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి టికెట్ తీసుకుందాం. ప్రజెంట్ అక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట జూ పార్క్ మొత్తం. సో ఇప్పుడు మనం అయితే టికెట్ తీసుకుందాం. టికెట్ కౌంటర్ వచ్చేసి ఇది అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇక్కడ అయితే కనిపిస్తుందా ఇందిరాగాంధీ జూ పార్క్ అని. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మనం అయితే టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ వచ్చేసి ఇది అనమాట. అయితే మనకి 70 రూపాయలు అయితే పడింది, ఒక పర్సన్కి వచ్చి 70 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 50 రూపాయలు అంట. ప్రజెంట్ అయితే మనం టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి అయితే వెళ్దాం. సో మనం అయితే ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చూసారు కదా ఎలా ఉందో, నేచర్ బాగుంది ఫస్ట్ చెప్పుకోవాలంటే. సో మనం అయితే 2 టికెట్లు తీసుకున్నాము, ఒకటి కెమెరాకి ఒకటి నాకు అనమాట. ఆల్రెడీ సింపుల్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా జూ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. తెలుసు కదా ఇందిరాగాంధీ జూ పార్క్ అనమాట. అయితే ఇదేంట అబ్బా, ఎన్నో మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు ఉండగా ఒక జూ పార్క్ వచ్చాడని అనుకుంటున్నారా? అయితే ఈ జూ పార్క్ ఏంటంటే దీంట్లో మనం రియాలిటీగా ఉంటాయి. ఎలా అంటే ఒక ఫారెస్ట్లోని ఈ జూ పార్క్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మనకేంటంటే రియల్గా మనం అడవుల్లో జంతువులు ఎలాగైతే చూసి ఫీల్ అవుతామో ఆ విధంగా అయితే ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం జూ పార్క్ మొత్తం తిరిగి రావాలంటే ఒక 5 కిలోమీటర్స్ అయితే తిరిగి రావాలి. కాబట్టి చాలా పెద్ద జూ పార్క్ అని చెప్పొచ్చు ఈ విశాఖపట్నానికి. సో మొత్తానికైతే రియాలిటీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే జూ పార్క్ రావడం జరిగింది. ఈ జూ పార్క్లో ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. చూద్దాం ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఈరోజు కనిపిస్తాయో. ఒకవేళ ఉన్నా కూడా కొన్ని అయితే మనకు కనిపించవు, ఏ మాల్లో దాక్కుంటాయి. సో ఈరోజు అయితే ఎన్ని కనిపిస్తాయో చూద్దాము. ఏ కనిపించకపోయినా సరే నాకైతే సింహం అలాగే పులి ఈ రెండు కనిపిస్తే చాలు. ఇంకొకటి ఎలుగుబంటి, జిరాఫీ ఇలాంటివి కొన్ని కనిపిస్తే చాలు. చూద్దాం ఏమేమి కనిపిస్తాయో. ఇక్కడైతే చూసారు కదా చిన్న చిన్న జింక పిల్లలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ చూసారు ఎలా ఉన్నది, అది దానికి గడ్డి ఏం లేనట్టుంది, చిన్న గడ్డ పరకలు మేస్తుంది. అమ్మ ఇక్కడైతే చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. ఆ చెట్టు కింద పడుకున్నాయి, ఏం కనిపించట్లేదు. చూడండి ఎట్లున్నాయో. మొత్తానికైతే దీంట్లోకి మ్యాత్ ఎలా వేస్తారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. వాటర్ అయితే మామూలు లేవు, ఆ వాటర్ తాగితే చచ్చిపోయినట్టు ఉన్నాయి అవి. ఇది చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో కోతులు. అసలు కోతులు కూడా జూలో పెట్టడం ఏంటో అర్థం కాలేదు. అసలు చెప్పాలంటే ఇది ఒక జూలాగా అయితే లేదు, ఎందుకంటే సింపుల్గా ఒక బోన్లో పెట్టినట్టు లేకుండా సింపుల్గా ఒక ప్రహరీ గోడ కట్టేసి ఆ గోడలో లోపల పెట్టేశారు. ఇవి చూడండి, దీంట్లో పేరేంటో తెలియదు కానీ బొంతకోళ్ళు అనుకుంటున్నాను అయితే. చూసారు ఎలా ఉన్నాయో, ఒక్కోటి ఉంటుంది 30-40 కేజీలు. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ అలసిపోతున్నాయి, ఎండ బాగా కాస్తుంది కదా. అయినా సరే ఇంత ఎండ కాసినా కూడా ఇక్కడైతే చల్లగా ఉందన్నమాట, చాలా బాగుంది క్లైమేట్. అంటే ఎండగా ఉంది బయట, కానీ ఎండ అనిపించట్లేదు, బాగుంది. చూసారు ఎంత ఉన్నాయో. అసలు ఈ అన్నిటికి జంతువులన్నిటికి ఎలాగ వీళ్ళు మ్యాత్ వేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇచ్చే డబ్బులు సరిపోతాయా అంటే సాల్వనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్క టికెట్ వచ్చేసి 70 రూపాయలు అనమాట. పిల్లలకైతే 50 రూపాయలు, పెద్దోళ్ళకైతే
70 రూపాయలు, అలాగే కెమెరా ఏమైనా తీసుకొచ్చినట్లయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది అన్నమాట ఇక్కడ టికెట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సైక్లింగ్ ఉంటుంది, అది వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది, సారీ 300 రూపీస్ ఉంటుంది. అంటే సైకిల్ మీద మనం అంతా తిరిగి చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి బండి ఉంటుంది అన్నమాట, ఆ బండిలో ఏంటంటే ఒక 5-6 పడతారు. అది చూపిస్తాను నెక్స్ట్ వస్తూ ఉంటుంది, చూపిస్తాను, అది కూడా షూట్ చేశాను. సో ఇక్కడైతే చూశారు కదా నెమలి ఎంత పెద్దది ఉందో, చిన్నది లేదు. నీటి ఏనుగు, నీటి ఏనుగు దగ్గరికి వచ్చాము. ఎక్కడ నీటి ఏనుగు కనిపించట్లేదే, దిగ్గా చూసారా, అసలు కనిపించట్లేదు కదా. నీటిలో చిన్న తేలుతుంది చూసారా, ఆ గోడ పక్కన ఉంది, అట్లుందా అనమాట. నెమలి కూడా అయితే చూసారా, మన కెమెరాతో వీడియో తీస్తుంటే మన దగ్గరికి వచ్చేస్తుంది. అరే నన్ను తీరా, నన్ను తీరా, నన్నే తీసి ఫేమస్ అయ్యిరా అంటుంది. చూసారా ఎలా వస్తుందా. అసలు ఈ జాలి, ఈ గ్రిల్ అనేది చిన్నగా ఉంది కదా, మనకు వీడియో తీయడానికి అవ్వట్లేదు. నేనే యూట్యూబర్ కేబ్రో నేచర్. నేనే. నీ పేరు ఎక్కడో విన్నానే అని ఆలోచిస్తుంది చూసారా. అది నేనే కేబ్రో నేచర్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఇప్పుడు వచ్చానమాట. సో మొత్తానికైతే అంతా తిరిగి కాసేపు రెస్ట్ తీసుకున్నాను, కూర్చున్నాను. కూర్చుంటే ఇదిగో చూసారా సూర్యుడు అయితే ఎలా కొడుతున్నాడో. ఇదేదో బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను, చాలా బాగుంది కదా. అలా చెట్ల కొమ్మల మధ్య నుంచి అలా సూర్యుడు కొడుతుంటే, కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇలా పడుకున్నా, సూర్యుడు కొడుతున్నాడు, కూర్చోకరా తిరుగురా అని చెప్తున్నాడు అనమాట. అబ్బా ఉందండి, ఇది దగ్గరకు ఒక 5 ఫీట్ ఉంటుంది ఇంచుమించి. మామూలుగా అయితే ఒక 3 ఫీట్ ఉంటుంది, ఆ మెడపైకి ఎత్తితే ఒక 2 ఫీట్, మొత్తం 5 ఫీట్ ఉంటుంది. ఇది మనకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. ఏమో తినేస్తుంది, దాని మూతే ఉంది, దగ్గరకు ఒక హాఫ్ ఫీట్. ఇదే ఎంత ఉందో. ఓ అమ్మో, దీని ఖాళీగా ఎంత పెద్ద గ్రిల్ కట్టారో చూడండి, పెద్దది చూసారా ఎంత పొడుగుందో. ఓ అమ్మో, అది ఆ గ్రిల్ ఏదైతే ఉందో అక్కడ వరకు 5 ఫీట్ ఉంటుంది, అంతవరకు చూసారా అది. సో ఇందాక అయితే మీకు నీటి ఏనుగు సరిగ్గా చూపించలేదు కదా, అదిగో నీటి ఏనుగు కనిపిస్తుంది చూసారా. నీటి ఏనుగు పక్కన బాతులు ఇవన్నీ ఉన్నాయి, కొంగలు అయితే ఉన్నాయి చూసారా, ఎన్ని కొంగలు ఉన్నాయో. అవి కూడా జూలో పెట్టినవే, ఎక్కడి నుంచో బయట ఉండే కాదు, అవి కూడా దీంట్లో ఉన్నవే. అది చూసారా ఎలా ఉన్నాయి. రామచిలకల దగ్గరికి వచ్చామండి. మొత్తానికైతే రామచిలకలన్నీ గ్లాస్లో పెట్టారు, ఆ గ్లాస్ క్లీన్ చేయలేదనుకుంటా, మనకి కెమెరా సరిగ్గా కనిపించలేదు. అబ్బా పులి దగ్గరికి అయితే వస్తామండి. మొత్తానికి టైగర్ చూసారా ఎలా ఉందో. హలో టైగర్, హాయ్ టైగర్ అంటే ఏమన్నా తెలుసా, నేను బాగా తిరిగి తిరిగి అలసిపోయి పడుకున్నాను రా, నన్ను డిస్టర్బ్ చేయకు అని అన్నదనమాట. సరేలే, ఇంకా డిస్టర్బ్ చేయడం అందుకనే నేను అక్కడ మాట్లాడకుండా ఇప్పుడైతే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మాట్లాడాము, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే ఏం బాగుండడం రా, అడవిలోనే జింకలు లేపు అన్ని జంతువులు వేటాడి తినేటోడిని ఇక్కడ తీసుకొచ్చి వడేశారు, ఏం బాగుండడం, ఇంకా అలాగేలా ఇంకేం చేస్తావు, మీలాంటి వాళ్ళు అందరూ వీడియోలు తీసుకుపోతూ ఉంటారు, యూట్యూబ్లో పెట్టుకో ఫేమస్ అవుతారు, నా పని ఇంతే కదా, మీలాంటి వాళ్ళందరికీ ఇంకా నేను ఇక్కడ ఉండి ఫోజులు ఇస్తూ ఉండాలి, ఏం బాగుండడం, ఇంకా అలా ఉన్నాంలే ఏదో లాగానే అన్నదనమాట. చాలా బాధేసింది. ఇదిగో మొత్తానికైతే మనం ఆడసింహం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఆడసింహం ఒక్కటే ఉంది, బోధిసింహం కనిపించలేదు. అది ఎక్కడుందో, ఇంత పెద్ద అడవిలా ఉన్నది, అడవిలో ఎక్కడుందో చూసారా, ఎక్కడా లేదు ఆడసింహం. మొత్తానికైతే మధ్యాహ్నం అయిందనమాట, నేనైతే ఇక్కడ ఫుడ్ తినేసాను, తినేసి వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చూసారు కదా ఎలా ఉందో. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, చాలా మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ, బిర్యానీ కానీ మనకి డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయి. అలాగే మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని కూడా తినొచ్చు. ఫుడ్ తినేసిన తర్వాత ఎలాగో వస్తే మనకైతే జింక పిల్లలు, లేడి పిల్లలు కనిపించాయి. అసలు ఈ లేడి పిల్లలను చూస్తే నాకు రాముడి స్టోరీ గుర్తొస్తుంది, రామాయణం. ఎందుకంటే సీత తప్పిపోయింది, సీత రావణాసురుడు ఎత్తుకుపోవడానికి కారణం జింక కదా, లేడి జింక అంటున్నా, జింక లేడి ఒకటే అనుకుంటా కదా.
ఏమో అయ్యి ఉండొచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, భలే మేస్తున్నాయి. ఏం మేస్తున్నాయో అర్థం కావట్లేదు. చూసారా ఎలుగుబంటి, ఈ ఎలుగుబంటికి కెమెరా ఫేవరింగ్ బాగున్నట్టుంది. ఎందుకంటే మనం కెమెరాతో షూట్ చేస్తున్నాను అనేసరికి వచ్చేస్తుంది, అక్కడ ఉన్నది అలా నడిచి వచ్చి మనకైతే మంచి ఫుటేజ్ ఇచ్చింది. హాయ్ హాయ్ అని నేను చెప్పాను. ఏం ఎలుగుబంటి ఎలా ఉన్నావో, నల్లగా ఉన్నావు, ఏమైనా క్రీమ్ వాడవచ్చు కదా అని అంటే, నాకేం క్రీములు ఉంటాయరా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు, నాకు అవసరం లేదు కానీ నువ్వు వాడరా అని అన్నది. దెబ్బకు మూసుకొని వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట. చూసారా ఎలాగంటుందో, కుక్కలాగా అంటుంది. చూడండి ఎలా ఉందో, అది తిరిగి నాకే కౌంటర్ వేసింది. సరేలే ఇంకేం చేస్తాం, క్రీమ్ తిరిగి నువ్వే వాడరా అన్నది. మంచి సజెస్ ఇచ్చాను, తీసుకోలేదు. సర్లే చూసారా జిరాఫీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవి చూడు ఎంత ఉన్నాయో, ఒకసారి కెమెరాతో బాగా షూట్ చేస్తాను, పైకి నిలబడండి, మంచి ఫోటోలు అయితే ఇస్తాను అని చెప్పాను. అయితే బొచ్చులోది నీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి పెద్ద పెద్ద యూట్యూబర్లు నిలబడమంటే నిలబడలేదురా, బొచ్చు కూడా నిన్న కాక మొన్న యూట్యూబ్ పెట్టావు, నువ్వు నిలబడమంటే నేను నిలబడతానా అని అన్నాయి. సరే నీకు బాగంటే ఒక 300 మంది, ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ 500 సబ్స్క్రైబర్స్ కోసం మేము లేచి నిలబడి మీకు మంచి ఫోటోలు మంచి పోజులు ఇవ్వాలంటారా అని అన్నాయి అన్నమాట. సర్లే అని ఇంకా నేను మూసుకో వచ్చేయడం జరిగింది అన్నమాట. చిన్న వీడియో అయితే తీసుకున్నానులే, ఇంకేంటంటే తీసుకున్న ఆ 70 రూపాయల టికెట్కి న్యాయం చేయాలి కాబట్టి ఆ చిన్న వీడియో అయితే తీసాను. ఇంకేం చేస్తాను, చాలా బాధ వేసింది, అంత పెద్ద మాట అన్నాయి. అయితే అది అలా పోయిందిలే, సరేలే అని చెప్పేసి కడితల దగ్గరకు వచ్చాను. కడితలు ఉన్నాయన్నమాట, కడితలు నేను వస్తూ ఉంటే లోపల పోతున్నాయి. చూసారు కదా అడవిలా ఉందంతా, లోపల పోతున్నాయి. ఇక్కడైతే కొన్ని కొడుగు తాగడానికి వచ్చాయన్నమాట. కొడుగు అంటే తెలుసు కదా మనం, గంజి అన్నం, తర్వాత మనం బియ్యం నానబెడతాం కదా, ఆ కొడుగు అది వేస్తారనమాట. సరేలే ఎలా పోయానని చెప్పేసి చిలకల దగ్గరకు వచ్చాను. చిలకలు అయితే లోపల బంధించేశారనమాట. ఇదేదో చిలకలాగా ఉంది కానీ ఇది వేరే చిలక అనుకుంటాను. చిలకల్లో చాలా రకాలు ఉంటాయి, ఆ రకాలన్నీ నాకు తెలియవు. మొత్తానికి అయితే ఇక్కడ నక్కలు కూడా ఉన్నాయంటే నక్కల దగ్గరకు వచ్చాను. పోనీ నక్కనన్నా పిలిచాను, అరే ఇలా రండిరా బాబు, ఇలా వచ్చి నిలబడనరా, ఇంత పెద్ద గ్రిల్ పెట్టారు మీకు, మీరు వెళ్ళి ఆ సందులో పడుకుంటే ఎలాగా, మరి మేము వీడియో తీసుకోవాలి కదా, మేము తీసుకున్న 70 రూపాయల టికెట్కి న్యాయం చేయాలి కదా అని రమ్మంటే ఆ లోపల ఉడని చూసారా, అదైతే మరి విచిత్రంగా ఏరా ఎప్పుడొచ్చో అన్నిటి చూస్తుంది. చూసారా అదిగో 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 చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ మన ఊరు కుక్కల్లా లేవు, సేమ్ మన ఊరు కుక్కల్లా ఉన్నాయి. మీకు ఏదైతే బండ కనిపిస్తుందో అది బండ కాదు, గ్రాఫిక్స్ అనమాట. చూసారా ఎంత పెద్దది కట్టారో, ఓ అమ్మ చిన్న గ్రిల్ కాదు, నిజంగా అంత పెద్ద గ్రిల్ కట్టారు. అంటే అవి అట్టి ఇటు తిరగడానికి బాగుంటుందని, చాలా పెద్ద గ్రిల్ చూడండి ఎంత ఉందో. ఇవి చూస్తే ఓ మూల పొడుగున్నాయి, బాగంటే నింగడమనే 2 ఉన్నాయి. మొత్తానికి అయితే మ్యాప్ ఇదండి, చూసారు కదా ఎంత పెద్ద మ్యాప్. మొత్తానికి ఇంతలో నుంచి పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. వర్షాకాలం కాదు కదా ఇప్పుడైతే, ఇలా ఉంది వర్షాకాలం అయిపోయింది కదా మొత్తం, వర్షాలు గురిచేసే విజయవాడను ముంచేసింది అన్నీ అయిపోయి, మ్యాప్ అయితే అదనమాట. ఇందాక చెప్పాను కదా మీకు బండి ఉంటుంది, ఆ బండిలో వస్తారని, ఆ బండి ఇదే అనమాట. ఒక 4-5 పడతారు, వాళ్ళు దించేసి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఆపుతుంది, అలా తిరిగి వచ్చి మళ్ళీ ఆ బండి ఎక్కి అంతా బండి మీద నుంచి అయితే చూస్తారు. ఆ బండికి టికెట్ వచ్చేసి 400 రూపాయలు ఉంటుంది అనమాట. మొత్తం తిరిగి చూపిస్తారు వాళ్ళే, వాళ్ళే గైడ్ అన్నట్టు, వాళ్ళే చూపిస్తారు మొత్తం. సో మొత్తానికైతే స్నేక్ రాజా దగ్గరికి వచ్చేసాము, కనిపిస్తుంది అనుకుంటున్నా. చూసారా ఎలా ఉందో స్నేక్ రాజా, చాలా సేపు ఎత్తుకాను, ఎక్కడ కనిపిస్తుందా ఎక్కడ కనిపిస్తుందా అని. మొత్తానికైతే ఇక్కడ కనిపించింది. చూసారా కాసేపు వీడియో తీసుకుంటానంటే తొందరగా తీసుకోరా నాకు పని ఉంది అని చెప్పింది. సరే సరేలే అని చెప్పేసి కరెక్ట్గా ఒక 1 నిమిషం సేపు అయితే తీసుకున్నాను. చాలా అన్నది, చాలు చాలా నా స్నేక్ రాజా అని చెప్పాను. సరే అయితే మరి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది, అదిగో పోయింది. ఇది చూసారా కొమ్మిశీలక అంట, కొమ్మిశీలక ఏమో మనకి తెలియదులే దాని పేర్లు అయ్యని. మనం చదువుదామంటే దాంట్లోనే ఇంగ్లీష్లో ఉంది, మనకి ఇంగ్లీష్ రాదు, ఒక తెలుగు తప్ప తెలుగే తెలంగాణ రాదు, అలాంటిది ఇంగ్లీష్లో మనం ఏం చదువుతాం.
మొత్తానికి అయితే కొమ్మశిలకని కూడా చూపించాను మీకు. కొమ్మశిలక అంటే నేను పెట్టుకున్న పేరు. బొచ్చుకోడు నువ్వేట్ర బాబు కొమ్మశిలక అంటావు, అది ఆశలక కాదు ఈశలక అని మీరు చెప్తారు అంటే కామెంట్ పెట్టండి, అది ఏశలకో తెలుసుకుంటాను. మొత్తానికి అయితే కొమ్మశిలక అని నేను పెట్టుకున్న పేరు అది. మొత్తానికి అయితే తెల్ల పులి దగ్గరికి వస్తామండి. చూసారా ఎలా పడుకుందో తెల్ల పులి. బా ఏ రెస్ట్ తీసుకుంటుందిరా బాబు. పోనీ మనకి టైగర్ ఇందాక పులి చూసాం కదా ఆ మాట అన్నది, సరే నువ్వైనా కొంచెం నేసి కొంచెం మాకు ఫోజులు ఇవ్వు, మంచి ఫోటోలు తీసుకుంటాను, మంచి వీడియో తీసుకుంటాను, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అని చెప్పాను. అయినా సరే నాగట్లేదు. అంటే చిన్న యూట్యూబర్ అంటే పులులకి ఆ ప్రతి జంతువుకి చిన్నసూపు, ఏం చేస్తాం సర్లే. ఇంకా పోనీ దీని దగ్గరకు వస్తే ఇది కూడా నాకేం ముడ్డు చూపిస్తుంది. అన్నిటికీ మంచిగా ఇదే కాసేపు వీడియో తీసుకుంటానంటే ఒక నిమిషం కాదురా, నువ్వు 10 నిమిషాలు వీడియో తీసుకున్నా సరే నేను ఇలాగే ఉంటాను అని అన్నది. సర్లే అని చెప్పి వీడియో తీసుకున్నాను. చాలాసేపు ఉంది, నాకే తీసుకొచ్చి సర్లే అని వెళ్ళిపోయాను. మొత్తానికైతే దీన్ని చూశారు కదా, దీని పేరేంటో నాకు తెలీదు. మొత్తానికైతే గాయమైనట్టు ఉంది రెక్కకి, మొత్తం వాలిపోతుంది. మొత్తానికైతే వాష్రూమ్లు కూడా ఉంటాయి ఇక్కడ, అది ఒకటి చెప్పడం మర్చిపోయాను. స్నేహరాజుని ఆల్రెడీ చూశాను కదా, చూపించేశాను కదా, ఇక్కడ ఒకటి కూడా ఉందంట. కాకపోతే మనం మళ్ళీ దాన్ని ఎతకాలి, అన్నీ నాగపాములే ఎక్కువ ఉంటాయంట. మొత్తానికైతే ఇదనమాట, చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో. మళ్ళీ చూపిస్తున్నాను, ఇది ఇంకొకటి అనమాట. చూడు ఏదో రెక్కకి ఏదో గాయమైనట్టు కింద గాలే వేసింది. అంటే వీడియోలోని సెంటిమెంట్ పాట వేసి సెట్టేసాం అనుకోండి, లైక్లు కొట్టేస్తారు నాకు, నేను ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి రెక్కనే కింద కాలేసేసింది. రెక్క బాగానే ఉంది కానీ అలా కాలేసేసి ఫేమస్ అవ్వాలని వీడియో వీడియోలకి అయితే మంచి ఫోజులు ఇస్తున్నాయి. ఈ ఏం కోళ్ళు అంటారో మరి నాకు తెలియదు కానీ మంచి ఫోజులు అయితే ఇస్తున్నాయి. నువ్వు 10 నిమిషాలు తీసుకో, 20 నిమిషాలు తీసుకో, ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట ఇవి. చూసారా ఏం చూస్తుంది, ఎవడన్నా వస్తాడా, ఈడొక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరన్నా వస్తే వీడియో తీసుకుంటే బాగుండు, నేను ఫేమస్ అయిపోతానని చూస్తుంది. అసలు ఆయన చిరతపూలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర చిరతపులే, చూసారా ఎలా ఉంది అది. పోనీ చిరతపులే చిరతపులి చిరతపులి ఒకసారి నువ్వన్న ఎలా రా అంటే ఆ పులి రాలేదండి, చిరతపుల్లో ఆడపులు వచ్చింది, సరే తీసుకోరా అని. నిజంగా ఆడపులు అంటే ఆడపులే. సరే ఎలా వెళ్తుందో, ఇంకా నేను ఇలా నడుస్తూ ఉంటాను స్లో మోషన్లోనే వీడియో తీసుకోరా అని చెప్పింది. తీసుకున్నాను, మంచి వీడియో తీసుకున్నాను. అక్కడ ఆగి వీడియో అయిపోయిందా అని అడిగింది. మీరు వెళ్ళండి నేను తీసుకుంటానులే అని అన్నాను. సరే ఎలా వెళ్తుందో, అమ్మా ఎంత ఉందో చూసావా, మామూలుగా లేదు. ఒకసారి లోపల రావచ్చా అన్నది అన్నాను నేను. అంటే ఒకసారి వచ్చి చూడు ఎలా ఉంటుందో నీ పని అన్నది. అమ్మ ఇంకేం వెళ్తాం, సర్లే అని ఉండిపోయాను. చూడు లోపల పోదామని వెళ్ళింది. సరేలే ఇంకా చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు కదా, కాసేపు అలా తిరిగి వద్దామని వెళ్తుంది. మొత్తానికైతే అంతా తిరిగి 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 మళ్ళీ అక్కడే ఉండాలి అయ్యి. చూసారా దాని బాధలో నాతో తప్ప ఎవరితో చెప్పుకోవట్లేదు అయ్యి. ఇక్కడ చూడండి మొత్తానికైతే ఇవి వినాయకుడి పండుగ జరిగింది కదా మొన్న, అయితే వినాయకుడి పండుగలోనే బాగా రంగులు వేసేసాడు, దానివల్ల రంగులు అంటికిపోయి ఇప్పటికీ వదలలేదు. సో ఇదనమాట. ఈ రెండు అయితే బాగా లవ్ చేసుకుంటున్నాయి. చూసారా ఈ రెండు బాగా లవ్ చేసుకుంటున్నాయి, అక్కడే ఉన్నాయి. మేము లవ్ చేసుకున్నాడు కూడా మీరు వీడియోలు తీస్తారా, మమ్మల్ని బతకనీయలరా అంటున్నాం. ఇవి ఉడుములో తెలీదు, బల్లిలో తెలీదు, తొండలో తెలీదు. చూసారా ఎలా ఉన్నాయో. ఇదైతే కెమెరా కాసే చూస్తుంది. చూసారా అరే బా తీరా బా తీరా, నన్ను ఇటు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి బా తీరా బా తీసి యూట్యూబ్లో పెట్టి అంటుంది. అదేమంటుంది తెలుసా, నాకు కెమెరా అంటే సిగ్గమ్మా అని లోపల పోయింది. అబ్బా నెమలి నెమలి చూసారా, అబ్బా నాకు సిగ్గమ్మా అని చెప్పేసి బుర్రకట్టుకెళ్ళి దాబేసుకుంటుంది. ఒకసారి ఇలా తిరిగి అంటే తిరిగిందిలే. చూసారా ఎంత బాగుందో, చిన్న పిల్ల అండి బాబు ఇది, పెద్ద అనుకుంటున్నారు కదా చిన్న పిల్ల. ఇంకా తోక కూడా సరిగ్గా రాలేదు. ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఇగో ఇవన్నీ పిల్లలే, చిన్నపిల్లలు. మనకి నెమలకోళ్ళు తెల్లది కూడా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు చూస్తే కామెంట్ చేయండి, చూసారు ఎలా ఉందో.
నేను అనుకోలే అయితే చెప్పాయి, మీరు ఎంతసేపు తీసుకుంటే తీసుకో, నేను అయితే ఇలాగే ఉంటాను పడుకుంటాను అని చెప్పింది. ఓ ఎం బాహుబలిలో చూసారా, బాహుబలిలో దొన్నపోత ఫైట్ ఉంటుంది రాణాగారితోని, అదిగో అయ్యి అనమాట ఇయ్య, చూడండి ఎలా ఉందో. ఇది చిన్న పిల్ల అనమాట, ఇంకా మీకు పెద్ద చూపిస్తాను, అదిగో అటు సైడ్ ఉన్నా చూడండి, అదిగో బా జస్ట్ ఇప్పుడే పడుకోడిపోతుంది. ఇప్పుడు వరకు కాసేపు లేచి ఉండొచ్చు కదా, అంటే ఇప్పుడు వరకు మీలాగే యూట్యూబర్స్ అందరూ వచ్చి వీడియోలు తీసుకొని వెళ్ళారా బాబు, ఎంతసేపు నిలబడాలా మీకోసం అని అన్నది. సర్లే పడుకొని తీసుకుపోయాను. అలాగా చూడండి అంత ఎక్కడ ప్రతి దగ్గరే జింకలే ఉన్నాయి. ఇవి కొత్త జాతి అనుకుంటాను, ఇది కొమ్ములు ఒడితిరిగేసి ఉన్నాయి. ఈ పెద్ద పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. అదిగో ఇందాక బండి చూసాం కదా, ఇగో ఈ విధంగా ఎక్కించుకెళ్తుంది అనమాట. సో మొత్తానికి అయితే అయిపోయిందండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, చాలా బాగా అనిపించింది నాకైతే. 5 కిలోమీటర్లు నల్లగా అయిపోయింది, నా ఓపిక మొత్తం అయిపోయింది, చూసారు కదా ఎలా అయిపోయాను, చాలా వీక్గా అయిపోయాను. వీడియో ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇప్పటి వరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.